తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను విడుదల చేశారు కరీంనగర్లోని కలెక్టరేట్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ మేరకు టీపీటీఎఫ్ జిందాబాద్ అంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు బదిలీల నిమిత్తం విడుదల చేసిన మూడు వందల పదిహేడు జీవోను తక్షణమే సవరించాలని కోరారు జీవో ద్వారా పది మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు భార్యాభర్తలు ఒకచోట విధులు నిర్వహించుకోకుండా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారని చెప్పారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని కోరారు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆవిష్కరణ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి అంటే చాలామంది చాలా రకాలుగా ఐఏఎస్ ఐపిఎస్లతో లేకపోతే డిఓతో క్యాలెండర్ ఆవిష్కరణ కాకుండా సింపుల్గా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు తర్వాత పక్క జిల్లాలో ఉండేటువంటి అధ్యక్షులు తర్వాత మా సంఘపాధ్యులతోటే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటిది చేపట్టడం జరిగింది ఈ ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా మరి మూడు వందల పదిహేడు జీవో అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా బర్నింగ్ ఇష్యూ అయిందా అవుతా ఉన్నది ఈ మూడు వందల పదిహేడు జీవో తీసుకురావడం మూలంగా దాదాపుగా ఒక పది మంది ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్ కోల్పోవడం జరిగింది వారి యొక్క స్థానికతను కోల్పోవడం జరిగింది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ అన్నమో రామచంద్ర అనుకుంటా నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఐదు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అంతేకాకుండా భార్యాభర్తలు ఒకచోట కాకుండా వేరు వేరు ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ వాళ్ళకు సౌకర్యాలు కల్పించి ఒకే చోట ఉంచుదామనేటువంటి మాటను విరుద్ధంగా ఈరోజు రోజు మూడు వందల పదిహేడు జీవోను సవరిస్తూ స్థానికతకు పెద్దపీట వేస్తూ దానిలో ఉండేటువంటి లోపాలను ఇరవై ఎనిమిదో పాయింట్లో సవరణ చేయాలని చెప్పి రోస్టర్ విధానాన్ని పాటించాలని చెప్పి మా టీపీడిఎఫ్ తెలంగాణ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము